अररे ये मुसुरु रात्रि संधि पड़तने पोद्दाका इडवले तुप्पुर तुप्पुर बड़ुडु जर्से पागुडु इला सूर्युडु कनबड़ते ओट्टु गा मुच्चट कड़म मुच्चट्लु अन्नी चेप्पुकुंदां गनी मोदल हेडलाइंस रेपु ढिल्ली की तेलंगाणा सरकार कालं चेसिन रैतुलकु सायं కల్లాలు కొనుగోలు సెంటర్లల్లనే ఒడ్లు కాయలు గాస్తున్నాయి రైతుల కండ్లు వైన్స్ టెండర్ వచ్చుడు లక్ మస్తుంటదట ఆందాని కిక్కు నడుస్తుంది శపతాల రాజకీయం గరమైనది అన్నగారి కుటుంబం బూగులు పట్టింది దెబ్బకు చెట్టాలి ఎనకకు తీసుకున్నారని గొప్పగా సాటింపేసుకుంటున్నారు ఇగియల కుద్దు కేసీఆర్ సారే ఇలేకర్ల ముంగట్కొచ్చిండు ఉత్తర భారతంలో ఏడాది నడిచిన రైతు పోరాటంలో 700 మందికి మీదనే కాలం చేసిండ్రట వాళ్ళ కుటుంబాలకు తెలంగాణ సర్కార్ తరపున సాయం చేస్తాం అన్నాడు సీఎం సారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చనిపోయినటువంటి ఆ రైతు ఆందోళనలో చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి ఒక 3 లక్షల రూపాయల సహాయం ఎక్స్గ్రేషియా కింద మేము అందిస్తా ఉన్నాం ఒక 22.5 కోట్లు దాని ఖర్చు అవుతది వాళ్ళ కుటుంబాలకు మా మినిస్టర్లు అవసరమైన చోట నేను కూడా వెళ్లి వాళ్ళ స్వయంగా దాని అందజేసే ప్రయత్నం కూడా చేస్తాం అట్లనే గీ డిమాండ్ చేసిండు సెంట్రోలను రైతుల మీద పెట్టినటువంటి మొత్తం కేసులో ఒక నిమిషం లోపల వెంటనే ఎత్తివేయాలి 25 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలని చెప్పి మేము ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం రైతు చట్టాలు వాపస్ తీసుకున్నట్టే కొత్త కరెంట్ చట్టం సూత ఇంకొక తీసుకోవాలి కనీస మద్దతు ధర చట్టం చేయాలని కోరిండు యాసంగి వాట్లు కొంటరా లేదా అని మొన్న ధర్నా చేసినా సెంట్రోల్ ఏం చెప్తలేరని ఢిల్లీకి పోతుండ్రు మనోళ్ళంతా చివరి ప్రయత్నంగా రేపు వెళ్తా ఉన్నాం ఢిల్లీకి మంత్రుల డెలిగేషన్ పార్లమెంట్ సభ్యుల డెలిగేషన్ అవసరమైన పక్షంలో ప్రధానమంత్రి గారిని కూడా కలిసి ఏ పంటలు పండియాలనేది ఢిల్లీకి పోయొచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటిస్తారు లేదా నేనే ప్రకటిస్తాను యాసంగి సరే ఇప్పటి వాటిలో ఎందుకు గుంటలేరని లొల్లు అవుతుంది కదా చివరి గింజ వరకు కూడా ఈ వానకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తది ఎస్సీ రిజర్వేషన్ మీద ఏదో ఒకటి చెప్పాలి బీసీల కులగణన చేయాలి కృష్ణా గోదావరి నదుల్లో మన వాటా తేల్చాలని డిమాండ్ చేసిండు సీఎం సారు కేంద్ర ప్రభుత్వం మీరు రిఫర్ చేస్తామంటే బద్దన్న కుక్కల కొడుకేవాడు అయితే సారోళ్ళు ఇంటామకు పానం చూస్తాయి ఢిల్లీకి పోయింది మంచి దొకాణాలు చూపించుకుంటానికి ఇక రేపు సారు కూడా పోతే రెండు పనులు ఒకపారే అయితే అని ఇట్లా పోతుర్రో ఏమో మరి దేవుడా దేవుడా లక్కీ డ్రాలో నా పేరే ఎల్లేటట్టు చూడు దుఃఖానికి నీ పేరే పెట్టుకుంటాం స్వామి స్వామి ఎట్లన్నా చేసిగా షాప్ మాకే ఇప్పి దీనా బోని పైసలు నీ గల్లలోనే వేస్తా నాది నసీబ్ గల్ల జాతకమని మా పెన్మిటి నా పేరుతోనే టెండర్ వేసిండు రాకుంటే గుల్గుతాడు జర నువ్వే కాపాడాలి దేవుడా తల్లి నిన్నే నమ్ముకున్నా మా ఓడు వద్దంటే నాలుగేసిండు అందులో ఒక్కటొచ్చినా యాటగోసి ఫుల్ బాటల్ మందు నీకు సాక పెడతా తల్లి నీ దయ గిట్ల దేవులకు మొక్కి వైన్స్ ల టెండర్లకు వచ్చిరు లైలంతా డబ్బాల టోకన్ లేసుడు గలగల ఊపుడు ఒకటి దీసుడు నెంబర్ వచ్చినోళ్ళు మురుసుడు వైన్స్ టెండర్ వచ్చినందుకు వచ్చిందని పుకట్ల ఫుల్ బాటల్ తాగినట్టే ఖుషి అయ్యారు అనుకోరాదు ఇలా తెలంగాణలో అందరు కలెక్టర్లకు మందు దుకాణాలు వంచడే పెద్ద పని అయ్యింది ఒక్కొక్క వైన్స్ కు దరఖాస్తు పెట్టిన వాళ్ళు అందరిని పిలిచి నెంబర్లు ఇచ్చి అందరు ముంగట్నే ఇట్లా లక్కీ డ్రా తీసిరు అన్నట్టు అందరిది కాదే కాక తాగేటోళ్ళ ఆశీర్వాదం అనాలి 33 జిల్లాలలో 2620 వయసులుంటే 67849 దరఖాస్తులు వచ్చినాయి డ్రా తీసే కాడ ఏడజూడు తాతలు అవ్వలు కాకలు ఆంటీలు అమ్మాయిలు సంటి పిల్లల తల్లులు పడసోళ్లు శీతం మంది వయసుల కాడ మొగోళ్లే కనబడతారు గాని మందు లైసెన్స్ల కోసానికి ఆడోళ్ళు లైన్లు కట్టిరు టెండర్ రేసి ఇదేందక్క అని మందలిస్తే మహిళలు అన్నిట్లో ముందంజ ఉండాలి కదా అందుకోసం అని మేము కూడా మా చట్టం మేము చాటించుదామని మేము ముందుకొస్తున్నాం అంతే అరే వా అన్నిట్లున్నోళ్ళు మందు దందాలు ఎందుకు వెనక వాడాలి అంటున్నది పేలు ఆడోళ్ళై గాని వెనకాల పెత్తనం అంతా పెన్మిట్లదే సంతోషం ఉంది సార్ ఫస్ట్ సారి వేసినప్పుడు నా మీద వెళ్ళింది
ఇప్పుడు నెక్స్ట్ సార్ వేసినప్పుడు నా భార్య మీద వెళ్ళింది వస్తదని కాన్ఫిడెంట్ తోనే వేసిన చాలా హ్యాపీగా ఉంది సార్ వాయిస్ టెండర్ వచ్చిన వాళ్ళంతా చీర్చి చెప్పుకుంటూ ఇంటికి పోతే రానోళ్ళు చాలా 2 లక్షలు వాయని బాధపడుకుంటా పోయారు ఈ అన్నం చూడండి లక్కీ లాటరీ తీస్తలేరని పొలంలో పూట ఉరుకుడే ఉరుకుడు మీద పెట్రోల్ పోసుకున్నాడు దగ్గరకు వస్తే అంటు పెట్టుకుంటా అని చుట్టూ వరి పొలం నిజంగానే ఏమైనా వేసుకోగలని అటు బతిమిలాడి ఇటు బతిమిలాడి బయటకు తీసుకొచ్చిర్రు అన్నను 18 లక్షలు పెట్టినాం ఇప్పుడు ఇంట్లో 18 లక్షలు మేము గ్రూప్ లో ఏర్పడి పెడితే అందులో ఒక్కటి రాలేదు ఉన్న ఒకే ఒక చివర ఆశ ఇదొక్కటి పాపం 18 లక్షలు పెట్టినా ఒక్క టెండర్ రాలేదట అయితే ఒక దానికి 6 గురే పోటీలు ఉన్నారు రూల్స్ ప్రకారం డ్రా తీయమని ఆఫీసర్లు రాపేస్తే అల్లన్న మా పేరు వస్తుందేమో ఇప్పుడే తీయరని జిజ్జు చేసిరు అన్నట్టు జగిత్యాల జిల్లాలో ఇట్లా జరిగితే కొమరంభీం జిల్లాలో 2 వయసులకు 2 దరఖాస్తులు వస్తే డ్రా తీయలే కలెక్టర్ ఎందుకు తీయరని అడ్డం పడితే గడబడైంది జరిసేపు టెండర్లు రానుల్లో బాధలు ఇట్టుంటే వచ్చిన వాళ్ళు 2 ఇళ్లలో ఎంత సంపాదిస్తారో గాని అప్లికేషన్ల పేరు మీదనే 1356 కోట్లు కమాయించింది సర్కార్ అయితే ఈ ఆమ్దాన్ని చూసి ఏడాది కోపారి టెండర్లు పిలిస్తే బాగుండే అనుకుంటుండొచ్చు పో ఉంటే తనలో కొడుకో రాజకీయంలో ఉంటారు ఇద్దరు కూడా ఉండొచ్చు లేదంటే అల్లుడో మామో ఉంటారు అమ్మో అత్తమ్మో భార్యో చెల్లే కూడా రాజకీయంలో ఉండొచ్చు కానీ కుటుంబంలో ఉన్నోళ్ళంతా రాజకీయంలో ఉండేటోళ్ళు చాలా తక్కువ గసొంటి దాంట్లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఎన్టీ రామారావు కుటుంబం గురించి అయితే నిన్న భువనేశ్వరి మేడం గురించి వైసీపీ లీడర్లు అనరాని మాటలేదో అన్నారని చంద్రాల్ సార్ ఏడ్చిండు కదా ఇయాల అన్నగారి కుటుంబం అంతా మైకుల ముంగట్కొచ్చింది అటు ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి మేడమేమో వైసీపీ తరపున మరి ఎవలేం మాట్లాడినరో ఈనుండ్రి వాళ్ళ ఆడవాళ్ళు కూడా చీదరించుకుంటారన్న సంగతి వాళ్ళకి తెలియదేమో ఒకసారి వెళ్ళి ఆడవాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అడగమనండి ఏదైనా ఇచ్చారక మళ్ళీ ఇటువంటి నీచం నిష్కృష్ట పాపిష్ట కల్మష భూయిష్టమైన పదాలు వాడారంటే మాత్రం ఇంకా సహించలేదు లేదు ఒక్కొక్కళ్ళ భర్తం పడతాం ఖబర్దార్ మీ నాన్నగారిని వెన్నుపోటు పొడిచాడు అతని మాటలే విన్నారు అని చెప్పి మీ నాన్న పడ్డ ఆవేదన ఏ ఒక్కరోజైనా మీ చేసి వచ్చిందా బాబు బాలయ్య బాబు అంటే మీరెవరు ఎన్టీఆర్ కొడుకులు ఎవరు కూడా పనికిరారు ఈ అధికారానికి ఈ పార్టీకి ఎవరు రాని ఎవరినన్నా రానిచ్చాడా చంద్రబాబు నాయుడు గారు లాంటి మనిషి అంత పెద్ద మనిషి విలుపిస్తా అంటే నేను చూడలేకపోయాను మా చెల్లెలు అంతకంటే బాధలో ఉంది అంటే ఆయన సీఎం అవ్వటం కోసం ప్రజల్లో సానుభూతి సంపాదించుకోవటం కోసం ఈరోజు మీ చెల్లెల్ని కూడా బజార్లో పెట్టాడని ఎవరికి జరగకూడదు నాడుపరుచుకు జరిగినట్టు ఎవరికి జరగకూడదు మేము కూడా గాజు తొడుగుని కూర్చోలేదు ఇక్కడ అసలు మామూలు ఆస్కార్ అవార్డు లభించేంత నటనలో అద్భుతంగా ఎన్టీఆర్ గారే అన్నారు ఆ మాట నన్ను మించిన నటుడు నా అల్లుడని చెప్పి ఆయన ఎప్పుడో చెప్పారు నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఒక సంఘటన నా మనసును కలిచివేసింది వ్యక్తిగత దోషణకి గురైనటువంటి ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడట్లేదు జూనియర్ ఎన్టీఆర్ బాబు మనవడా మీ అమ్మ ఎన్ని అవమానాలు పడిందో ఒక్కసారి బాబు నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు మీ అమ్మని అడుగు తెలుస్తుంది మన ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నావు అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది ఇయాల పెట్రోల్ రేట్ ఎంత ఉందో ఎరికేనా అని అడిగినామనుకో పొద్దుగాలనే కొట్టిచ్చిన కానీ మీటర్ చూడలే ఏహే గవని నాకే మేరక నోట్ ఇచ్చినమా ఆయన కొట్టిండా నేను వచ్చిందా అని అంటారు అంతే మరి 100 కొట్టు 200 కొట్టు 300 కొట్టు అనుడు తప్పితే ఈ రేట్లు ఎవరు తగ్గియాలి అనేది మాత్రం పట్టించుకోరు పెట్రోల్ ట్యాక్సులు తక్కువ చేయాలని లడాయి అందుకున్నారు బీజేపీ వాళ్ళు అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీస్ ముంగట ధర్నాలు నిరసనలు చేసిండ్రు దేశమంతా ఒక లెక్క ఉంటే తెలంగాణలో ఇంకో లెక్క ఉంది మరి మొన్న సెంటర్ వాళ్ళు పెట్రోల్ మీద 5 రూపాయలు డీజిల్ మీద 10 రూపాయలు తగ్గించారు కదా పబ్లిక్ టిప్పులు మేము కూడా కొంత తప్పిస్తామని 20 రాష్ట్రాలు సొంత పన్నులు దించినాయి ఇంత తగ్గించే వరకు ఒక్కొక్క రాష్ట్రంలో 12 రూపాయలకెళ్లి 17 రూపాయల దాకా తగ్గినాయి రేట్లు అన్ని రాష్ట్రాలలో లీటర్ పెట్రోల్ 100 లోపటే దొరుకుతుంది కానీ మన తాన పైసా కూడా తగ్గిస్తలేరు తగ్గామని ఖరాఖండిగా చెప్పిండు సీఎం సారు ఇక ఏమున్నది సెంటర్ వాళ్ళు దించిన 5 రూపాయలే బాజాబ్తా ట్యాక్సుల మీద ట్యాక్సులు గుంజుతుంటే లీటర్ 108 రూపాయలు పడుతుంది తెలంగాణలో అందరు తగ్గించినా మన తానే తగ్గియారని బీజేపీ వాళ్ళు కొట్లాట సురు చేస్తే పోలీసులు ఊకుంటారు అరెస్టులు చేసి స్టేషన్లలో పెట్టారు మొన్న అధికార పార్టీలు కలెక్టర్ ఆఫీసుల ముంగట గంటల కమానం ధర్నాలు చేసినా ఎడ్ల పనులు ట్రాక్టర్ల మీద వచ్చినా పట్టించుకొని పోలీసులు పెట్రోల్ ట్యాక్సులు తగ్గియాలని ప్రతిపక్షం వస్తే మాత్రం పక్కా అరెస్టులు చేసిర్రు చట్టం అందరికి సమానం కాదేమో మరి రాజకీయాలు
రైతులకు నచ్చని పని మేం చేయమని కుద్దు ప్రధానమంత్రి క్షమాపణ కోరిండు. అంతే కదా మరి, రైతుల కోసానికే చట్టాలు చేసిండ్రు, అవి ఆళ్ళకే నచ్చినప్పుడు ఇంకెందుకని రద్దు చేస్తుండ్రు అన్నట్టు. ఇక రాష్ట్రంలోకి వస్తే ఒక్క గింజ సుత ఓకుంటా ఆనాకాలం పంట మొత్తం కొంటామన్నారు సర్కారోళ్ళు. చెల్ కొంటలేరని రైతులు ధర్నా చేస్తుండ్రు. దీన్ని కూడా మన వాళ్ళు పట్టించుకోవాలి కదా. ఓ స్త్రీ రేపు రా అన్నట్టే ఉంది పోర్రి వడ్లు కొనుడు కూడా. యాదాద్రి జిల్లా కలెక్టర్ బంగ్లా ముంగట మోకాళ్ల మీద కూకొని నిరసన చేసిండ్రు రైతులు. వరి కోసి 20 రోజులైనా కాంట పెడతలేరట మరి. సిరిసిల్ల జిల్లా సనుగులలో సింగిల్ విండో ఆఫీసర్లను రూమ్ లేసిండ్రు లాపర్వై చేస్తుండ్రని. ఇంకో తాన వడ్లకు నిప్పంటించి నిరసన చేసిండ్రు. నల్గొండ జిల్లాల కొనుగోలు సెంటర్ల తేమ శాతం చూసి కొన్నాక సుత రైస్ మిల్లులో మళ్ళా తేమ శాతం చూస్తున్నారని లొల్లయింది. ఎంతగానో ఓపిక పడతారు మరి, ఓది కానలు దంచుతుంటే. కోసి 20 రోజుల ఆ కుప్ప ఇడికి 3 సార్లు వడ్లే నాని కొట్టుకపోయినాయి. ఫస్ట్ ఒక వానకు, మొన్నటి వానకు కుప్ప కప్పినా మొలక వచ్చి అంత ఇంత ఇంత పొడైనాయి. అది 4 గింటలు పోయినా 3 గింటలు ఎన్ని గింటలు పోయినా ఒక గంట కుప్ప గింత మా పరిస్థితి ఏంది. ఆనలకు తడుస్తున్నాయి, మొలకలు వస్తున్నాయి, వరదలకు కొట్టుకపోతున్నాయి. ఇంతగానో ఆనలు పడుతుంటే ఎన్ని పట్టాలు కప్పుతూ ఆగుతాయి చెప్పురి. లారీలు ఇవ్వని ఓ పారి, మిల్లులా దించుకుంటలేరని ఇంకో పారి, ముసురు పెడుతుందని మళ్ళీ పారి. ఏదో వంక చెప్పి ఆలస్యం చేస్తున్నారట. మళ్ళా దున్నకాల కాలం వచ్చే ఇంకా పండించిందే కొనుక్కుంటే ఎట్లా అని గర్వమవుతున్నారు రైతులు. అధికార పార్టీ వాళ్ళు యాసంగి వాట్ల గురించి కొట్లాడుతున్నారు గానీ ఇప్పటి పంటలు 90 సార్లు ఫస్ట్. ఏహే, నేను అవినీతి చేసినట్టు చూపిస్తే ముక్కు నేలకు రాస్తా. నువ్వు గెలవవు, ఒకవేళ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. మీ పార్టీకి గంత కంటే ఎక్కువ సీట్లు వస్తే నా చెవు కోసుకుంటా. నేను మాట్లాడింది అబద్ధం అయితే చెంపలేసుకుంటా. గీసోంటి డైలాగులు మస్తు గింటుంటాం రాజకీయంలా. అవి ఎవ్వరు పెద్దగా పట్టించుకోరు కూడా, కానీ కొన్ని శబ్దాలు చాలా ముఖ్యమైనవి. రాజకీయాలలో ఓ శబ్దాల సెంటిమెంట్ ఉన్నట్టున్నది, అది కూడా సీఎం సీట్ కోసమే. అప్పట్లో ఇదే అసెంబ్లీలో టీడీపీ లీడర్ మమ్మల్ని మాట్లాడనిస్తలేరని జగన్ సార్ కూడా శబ్దం చేసిండు. నేను సీఎం అయినాకనే సభలు అడుగు పెడతాని. 100 నిమిషాలు కొంచెం ఓర్పు ఉండాలి. అసెంబ్లీకి పోకుండా ఈ ఇడుపులపై కాంచలి ఆకోసకుండా ఇచ్చాపురం దాకా 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పబ్లిక్ సమస్యలు తెలుసుకున్నాడు. ఎలక్షన్ల బంపర్ మెజార్టీ తోటి గెలిచి ముఖ్యమంత్రిగా సభలో పాదం మోపిండు. ఇప్పుడు అదే అసెంబ్లీలో చంద్రాల సార్ కూడా సేమ్ శబ్దం పట్టిండు. జగనన్న శబదం టైంలో చంద్రన్న సీఎం, చంద్రన్న శబదం టైంలో జగనన్న సీఎం. మంచిగున్నది పోన్రీ, అప్పట్లో టీడీపీ లీడర్ మర్డర్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ కరెక్ట్ ఎంక్వైరీ చేస్తలేదని ఎమ్మెల్యే ఉన్న ఎన్టీ రామారావు సార్ శబదం పట్టిండు ముఖ్యమంత్రిగా గెలిచినాకనే అసెంబ్లీకి వస్తాను అన్నట్టుగానే ఎలక్షన్ లో ఫుల్ మెజార్టీ తోటి గెలిచి సీఎం అయ్యి వచ్చిండు. నందమూరి తారక రామారావు అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా. ఇక తమిళనాడు అసెంబ్లీలో పారి లొల్లైతే డిఎంకే కార్యకర్తలు జయలలిత మీదకి మలరవారితే చీర ఇనిగింది. ఇంత అవమానం చేసిన సభకు నేను రానంటే రాను, సీఎం అయినాకనే అడుగు పెడతాను శబ్దం పెట్టింది. ఎలక్షన్ లో గెలిచి ముఖ్యమంత్రిగానే వచ్చింది. 4 గంటల కిందట అదే అసెంబ్లీలో స్టాలిన్ సార్ అంగి ఇంపేస్తే బాధతోటి బయటకు వచ్చి కసితోటి కొట్లాడి సీఎం అయ్యండు. చీర ఇనిగినప్పుడు డిఎంకే ఏల్వాడి, అంగి ఇనిగినప్పుడు అన్న డిఎంకే ఏల్వాడి. శబ్దాలు పట్టిన వాళ్ళంతా పబ్లిక్ ల పతారా సంపాదించుకుని మళ్ళా పవర్ లోకి వచ్చిండ్రు. మరి 71 ఏళ్ల చంద్రాల సారు ఇంకో 2.5 ఏళ్లు వైసీపీలతో కలవాడి మళ్ళా అసెంబ్లీకి వస్తాడా లేదా అనేది అప్పటికే ఎరుకైతుంది. సైకిల్ డే నాడు సైకిల్ దొక్కుతారు, ఇడ్లీ డే నాడు ఇడ్లీలు తింటారు, నిద్ర డే నాడు నిద్ర పోతారు, ఆటల దినం నాడు ఆడుకుంటారు, పాటల దినం నాడు పాడుకుంటారు. ఇట్లా ఏడాదంతా ఏదో రోజు ఉండనే ఉంటది. అవి చేసుకునేటోళ్ళు చేసుకుంటూనే ఉంటారు, కానీ గీసొంటి రోజును ఎవ్వరు చేయరేమో. టాయిలెట్లు కడుగుతున్న సారెవరు గుర్తుపట్టిరా? హౌ రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి సారే, నిన్న దునియా టాయిలెట్ల దినమని కుద్దు సారే క్లీనింగ్ చేసిండు ఆంధ్రలా ఓ గవర్నమెంట్ స్కూల్లా. అప్పట్లా మన తెలంగాణలో భూపాలపల్లి కలెక్టర్ బిడ్డను గవర్నమెంట్ దావకండ్లా డెలివరీ చేపించిన దళిత ఆఫీసర్, ఆడికెళ్లి మనోళ్ళు పనిలేని శాఖకు మారిస్తే కొలువుకు రాజీనామా పెట్టి ఆంధ్రల చదువులకు సలహాదారుగా ఉన్నాడు. ఇగిప్పుడు ఆడ సర్కారీ స్కూల్లా ఆలత్ మార్చే పనులున్నాడు. గంత పెద్దసారే టాయిలెట్లు క్లీనింగ్ చేసిండంటే గిరేటు గదా. సీఎంల కాలు మొక్కే ఐఏఎస్ ఆఫీసర్లున్న ఈ కాలంలా మురళి సారా సొంటోళ్ళు నూటి కొక్కలు కూడా ఉంటారో లేదో.
జాతరకు పోతే గుండంలో తానాలు చేస్తారు, దేవుని దర్శనం చేసుకుంటారు, మొక్కులు తీసుకుంటారు, ప్యాలాలు మూలదారాలు కొంటారు, ఆడవిళ్ళకు గాజులు పెట్టిస్తారు, పోరలకు బొమ్మలు ఇప్పిస్తారు, ఏనకకు మరలుతారు. అంతే కదా. ఇప్పుడు మిమ్మల్ని ఓ జాతరకు పట్టుకపోతాం. ఆడ ఏముంటుందో తెలిస్తే అబ్బా మేం సుత పోతే బాగుండు అని అనుకుంటారేమో. తుంకలు చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయిలే. ఏట ముక్కల కిర్రకారం పట్టించి మంచిగా మాల్ మసాలా అద్దె చీకుల కూర్చుతారు. ఇక మక్క కంకులు కాల్చినట్టు బొగ్గుల మీద కాపినాక తింటేనా సామీరంగా ఋషి అలాగుంటది. ఇక మహబూబ్ నగర్ జిల్లా అమ్మాపూర్రా పతేడు కురుమూర్తి జాతర జోరుగా అవుతుంది. ఎక్కడెక్కడికెళ్లి వేల మంది భక్తులు వస్తారు. దేవుని దర్శనం అయిపోయినాక చక్క చీకుల చీయల కాడుకొస్తారు. వందల మటన్ దుక్నాలుంటాయి. ఆటలు ఆడనే పోతాం పెడతారు. మెత్తడి తుంకలం గీతీలు గాలిస్తే ఉప్పు ఉప్పు అని ఊదుకుంటా జంపుడు జంపుతారు. కాల్చిన మటన్ చాలా అద్భుతంగా ఉంటది. వేరే వేరే రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా నాన్ వెజ్ కోసమే వస్తారు చాలా జనాలు. ఈ సీకుల సీయల కోసమే జాతరకు వచ్చేటోళ్ళు కూడా ఉంటారు. ఇంట్లోతోటి అంకేటోళ్ళు కొందరైతే దోస్తులతో పోయి మటన్ ముక్కలు మందులు నంచుకునేటోళ్ళు కొందరు. కురుమూర్తి జాతర ఇంకటికెళ్ళి ఇట్లనే అవుతుంది. మళ్ళా ఫేమస్ గనక మటన్ తినడానికి కస్టమర్లు మళ్ళీ మళ్ళీ వస్తుంటారు. భక్తులు కానీ కస్టమర్లు కానీ మటన్ చాలా అద్భుతంగా ఉంటుంది. జాతర నెల రోజులు ఉంటది. మొన్ననే చాలా అయింది. దేవుని దర్శనం చేసుకుంటాం కాల్చిన మటన్ తింటాం అనుకునేటోళ్ళు వీళ్ళు చూసుకొని పోయిరండ్రి మరి. ఇద్దరున్నప్పుడు ఎంతైనా మాట్లాడతారు, ఎన్నైనా మాట్లాడతారు. అదే నలుగుట్లా మాట్లాడాలంటే బుగులైతుంది, మాట కింద మీద అవుతుంది. ఇక 10 మందిలో మాట్లాడాలంటే 100 మందిలో మాట్లాడేది ఉంటే వెనకది ముందుకు ముందుది వెనకకి చెప్తారు. తికమక అయ్యి కొంత మర్చిపోతారు. కానీ కొందరంటే కొందరే గవ్వలు ఎక్కువ ఉంటారు. వాళ్ళ ఆపతి కూడా అట్లున్నది మరి. ఇటు ఆఫీసర్లు మీద కూర్చున్నారు, అటు వచ్చిన వాళ్ళంతా కుర్చీలనే కూర్చున్నారు. కానీ గవ్వే కింద కూర్చుంది. సిరిసిల్ల జిల్లాలో కొత్తగా వేస్తున్న రైల్వే లైన్ కు ఇళ్ళ భూములు పోతున్నాయట. ఏములాడలా ఆఫీసర్లు మీటింగ్ పెట్టి రాజన్న గుడి డెవలప్ అవుతుంది అది ఇది అని చెప్తే మా భూములు ఇయ్యమంటే ఇయ్యమని మస్తు కానూన్లు మాట్లాడింది. మాట్లాడి మాట్లాడి నాలుకెండుక పోయినట్టుంది. సీదొచ్చి టేబుల్ మీద ఆఫీసర్ల కోసానికి పెట్టిన నీళ్ల బాటిల్ తీసుకుపోయింది. గింత కూడా బుగులు పడలే. చూడుర్రి మా పొలంలో వండిన బియ్యము కూరగాయలు అని బాజాప్త ఆఫీసర్ల ముంగటేసింది. పంటలు వండే రామసక్కదనాల భూములు ఇచ్చి మేమెట్లా బతకాలని ప్రశ్నిస్తుంది. ఆఖరికి ఆఫీసర్లు ఏం నిర్ణయం చేస్తారో గాని అవ్వ ధైర్యాన్ని నిలదీసుడికైతే తారీఫ్ చేయాల్సిందే. ఇంట్లోకి వెళ్ళి బయటికి వస్తేప్పుడు ఓ చెత్రి తెచ్చుకోండి. అట్లనే ఓ ఆనకోటు బండిలో పెట్టుకుంటే మంచిది. లేకుంటే ఓ అప్రెక్కాయిదమన్నా పెట్టుకోండి. ఎందుకంటే ఆనాకాలం లెక్కనే ఉన్నది చలికాలం. ఇంకో 3 రోజులు జోరు ఆనలు పడొచ్చట. మన తాన గీంతే గాని ఆంధ్రాలో చూడుండ్రి ఎట్లున్నదో. ఆంధ్రలా ఆగమాగముంది పరిస్థితి. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల దంచుడు దంచుతున్నాయి ఆనలు. రోడ్లు కాలువలైనాయి, ఇండ్లు చెరువులైనాయి. అగో కార్లు ఎంతగానం మునిగినాయో, మస్తు తిప్పలైతుంది పబ్లిక్. ఏరే జాగలకు తీసుకుపోయి తిండి తిప్పలు అరుచుకుంటుర్రు సర్కారోళ్ళు. ప్రాజెక్టులు నిండినాయి, చెరువులు నిండినాయి, వాగులు వంగినాయి, కట్టెలు దిగినాయి, పంటలు మునిగినాయి. కాపాడటానికి ఎంత తిప్పలు పడ్డా మస్తు మంది నీళ్ళలో కొట్టుకోవయ్యరట, జాడ దొరకలేదట. తిరుపతిలనైతే నేరీ అద్మానం ఉంది. అగో కొండ మీది పోయే మెట్లు కాలు పెట్టరాకుంటే ఎట్లున్నాయో. తక్కువ ఆనలా తక్కువ వరదనా మరి. 3 రోజుల సంధి శీతం కొడుతుంది. ఇగ అలా సీఎం జగన్ సారు గాలి మోటార్ ఎక్కి ఏడ పరిస్థితి ఎట్లున్నదో చూసిండు. బంగాళాఖాతంలా అల్పపీడనం మోపై అటు తమిళనాడును ఇటు ఆంధ్రలా ఆగం చేస్తుంది. ఇంకో 2-3 రోజులు ఇట్లనే ఉంటాయట పెద్దానలు. మన తెలంగాణల సుత నిన్నటి సంది మబ్బు పట్టి ముసురు ముసురు పడితేనే ఉంది. ఇంకో 10-15 రోజులు అయితే క్రిస్మస్ పండుగనే. ఏడాది కోపా చేసుకునే పండుగను ధూమ్ధాంగా చేసుకుంటారు. చర్చిలన్నిటికి తీర్ తీర్ లైట్లతో ముద్దుగా సింగారిస్తుంటారు. క్రిస్మస్ చెట్లు, వాటి మీద లైట్లు ఏడ చూసినా శక్కున మెరుస్తుంటాయి. ఇక క్రిస్మస్ తాత తోటి పోరల సంబరం మస్తుంటది. ఇవన్నిటికంటే స్పెషల్ ఇంకోటి ఉన్నదిలా, అదేంటిదంటే
బుట్టలల్లా జీడిపప్పు బాదం పప్పు తయారున్నాయి. ఇంకో దిక్కు పెద్ద డేకిసలా కిస్మిస్ బెర్రీస్ గిర్రీస్ రెడీగా ఉన్నాయి. హబ్బరు కొడుకో ఇటు బీరు బాటిళ్ళు అటు జగ్గులల్లా మందు. ఈ మందున్నది తాగుటానికి కాదు, ఆ పప్పులున్నాయి తింటానికి కాదు, క్రిస్మస్ కేక్ తయారు చేస్తానికి. ఆగో మొదగాలు బీర్లు మందు పోస్తున్నారు. హటెన్క పప్పులు పిస్తాలు పోషిండ్రు. అక్కలంతా చేతులకు గ్లౌజులు దొడుక్కొని మంచిగా కలుపుతున్నారు. చిన్నగా మురుస్తలేరు పోర్రి. మొత్తం 70 కిలోల ఎండు పండ్లు, 20 లీటర్ల మందు. ఇట్లా కలిపి ఓ 40 రోజులు మాగబెట్టినాక క్రిస్మస్ కేకులు కొత్తేడాది కేకులు తయారు చేస్తారట. హైదరాబాద్ గచ్చిబౌలిలా ఓ హోటల్లా కేక్ మిక్సింగ్ కార్యం పెడితే అక్కలంతొచ్చి తలోషయ్యేసిండ్రన్నట్టు. పోరలకు చూస్తైతే చిన్న బుగులుండదు అమ్మా నాయనలకు. వాళ్ళ నోరు తెరిచి నాకు ఈ తిప్పలు అవుతుందని చెప్పలేరు. పేయి గాలుతుంటేనే చూసి జ్వరం వచ్చిందని డాక్టర్ టానిక్ తీసుకుపోతారు. టానిక్లు రాసిస్తే పోసినాక పోరలు ఏడు పాపితే గప్పుడు మనసు నిమ్మలం అవుతుంది. అట్లనే ఓ తాన ఓ కాక సుత ఒకళ్ళని దవకానకు తీసుకొచ్చిండు. ఎవరిని తీసుకొచ్చిండు అనేది అసలు వార్త. పాపం కాకది ఒక ఏడుపు కాదు, అర్జెంట్ అని దవకాన కురుకొస్తే లైన్ ఉందట. అర్రే ఎత్తుకున్నది పిలగాన్నేమో అనిపిస్తుందిలే, కాని కాదు, కిట్ట పరమాత్ముని ఆవు దేవుని బొమ్మే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ గుడిలా రోజు లెక్కనే పూజలు చేస్తుంటే ఆయనత ఇగ్రం చెయ్యి ఇరిగిందట. అయ్యో భగవంతుడా నీకెంత కష్టం వచ్చింది అనుకుంటా దేవుని బొమ్మను ఎత్తుకొని దవకానకొచ్చిండన్నట్టు. పూజారి ఏడుపు చూడలేక సరే అని కృష్ణుని చేయికి కట్టుకట్టిండ్రు డాక్టర్లు. అప్పుడు అయ్యవారి పానం నిమ్మలమయ్యి ఇక నా దేవునికి ఏం కాదని గుడికి తీసుకుపోయిండు. చలికాలంలో దేవుళ్లకు బట్టలు గుట్టియంగా, ఎండాకాలంలో కూలర్లు పెట్టంగా చూసినాం గాని దేవుని చెయ్యి ఇరిగిందని దవకానకు తీసుకొచ్చి కట్టు కట్టించుడైతే ఇదే ఫస్ట్ కావచ్చు. ఎవరి నమ్మకాలు అలాయి మరి. చూసిండు కదా ఇక ఇలాంటి తీన్మార్ వార్తలు ఉంటాం మళ్ళా. నమస్తే.